తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి మృతితో ఆయన స్వస్థలం భువనగిరిలో విషాద ఛాయలమ్ముకున్నాయి. జిట్టాకు నివాళి అర్పించేందుకు ఆయన అభిమానులు, పార్టీలకు అతీతంగా నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. భువనగిరిలోని అమరవీరుల స్థూపం దగ్గర జిట్టాకు నివాళి అర్పించారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి జిట్టా బాలకృష్ణారెడ్డి మృతదేహానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. తెలంగాణ కోసం తన ఆస్తులనమ్మి ఖర్చు చేశారని ఆయన సహచరులు చెప్పారు. జిట్టా అంత్యక్రియలను అధికారికంగా నిర్వహించాలంటూ నినాదాలు చేశారు. ఈ ప్రాంత నాయకుడు, ప్రాంతమే కాదు రాష్ట్రంలో పెద్ద నాయకుడు, యువ తెలంగాణ పార్టీ పెట్టి యువకులను ఉత్సాహపరిచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా, అంటే తెలంగాణలో నాడున్న ఉద్యమ పార్టీలే కాదు యువ తెలంగాణ పేరు మీద మరి ఒక ఉద్యమం కూడా తీసుకురావాలి, ప్రజలకు మేలు చేయాలి, రాష్ట్రానికి మేలు చేయాలి అనే ఉద్దేశంతో, అంటే తెలంగాణలో మొదటి ఉద్యమకారుడిగా ఈ రాష్ట్రంలోనే గొప్ప ఉద్యమకారుడిగా ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉద్యమకారులందట్లో మొదటి ర్యాంక్ ఎవరిదే అంటే జిట్టా బాలకృష్ణ అంటే.